Garuda Express, an international courier service. తొక్కలో నటన ఎవడైనా చేస్తాడు. పిచ్చి హీరోయిజం స్టంట్స్, స్టైల్స్, పంచ్ డైలాగ్లు ఎవరికైనా చేతనవుతాయి. చిల్లర హీరోలు కూడా చేయగలరు, కానీ ఇమేజ్, గ్రాండ్ ఇమేజ్, దాన్ని మెయింటైన్ చేస్తూనే అవసరమైతే గొంతు విప్పాలి, శృతి చేసుకోవాలి, మరియు పాటల్ని కూడా పాడాలి, మెప్పించాలి. ఎలా అంటే జనం థియేటర్ల నుంచి పారిపోయేట్లు కాదు, జూనియర్ ఎన్టీఆర్ లాగా. అబ్బే కష్టమోయ్, తనకేమైనా సంగీతం బేసిక్స్ తెలుసా, నోట్స్, రాగాలు, శృతులు గట్రా తెలుసా అని ఊరకే తీసి పారేకండి. జూనియర్ ఎన్టీఆర్ ఓ కన్నడ సినిమాలో ఒక పాట పాడితే ఇప్పుడది ఏకంగా ఫిల్మ్ఫేర్ అవార్డుకు నామినేట్ అయింది. నిజమే, తెలుగు పాట కాదు, అక్షరాల కన్నడ పాట. అరే, అవార్డు వస్తే రాని, లేకపోతే పోని. ఓ స్టార్ పాట పాడి పాటకుగాను ఫిల్మ్ఫేర్ నామినేట్ కావడం వరకు సూపర్ విశేషమే కదా. చక్రవ్యూహ సినిమా కోసం పాడిన గెళయా గెళయా పాట, అది థమన్ సంగీతం. పునీత్ రాజ్ కుమార్ హీరోగా చేసిన సినిమా అది. ఈ మధ్య తను జై లవకుశ అనే సినిమా తీస్తున్నాడు కదా, తన బ్రదర్ కళ్యాణ్ రామ్ నిర్మాత, సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్, మూడు డిఫరెంట్ తత్వాలున్న పాత్రలు పోషిస్తున్నాడు. అందులో ఒకటి కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర. కన్నడంలో దీన్నే దునియా విజయ్ హీరోగా, కాజల్, రాశి ఖన్నా, నివేత థామస్ హీరోయిన్లుగా తీస్తున్నట్టు ఉంది. ఇలా కన్నడ ఇండస్ట్రీతో జూనియర్ కు బాగా సంబంధాలు పెరిగిపోతున్నాయి. నిజానికి పాటలు పాడటం జూనియర్ కు కొత్తేమీ కాదు. యమదొంగలో ఓలమ్మి తిక్క రేగిందా అనే పాట మొదలు కంత్రిలో 1, 2, 3 నేనొక కంత్రి, అదుర్స్లో చారి, రభసలో రాకాసి రాకాసి, నాన్నకు ప్రేమతో సినిమాలో ఫాలో ఫాలో, ఇలా పాటలున్నాయి. కానీ గెళయా గెళయా పాట మాత్రం కన్నడంలో ఫస్ట్. యమదొంగ సింహాద్రిలలో నటనకు గతంలో ఫిల్మ్ఫేర్ అవార్డులు కొట్టిన జూనియర్ ఒకవేళ ఈ కన్నడ పాటకు ఉత్తమ నేపథ్య గాయకుడిగా అవార్డు కొడితే ఎస్, అది విశేషమే.